హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ స్టేట్మెంట్ ఎలా తీయాలో తెలుసుకుందాం. ఆన్లైన్లో తీయాలని అంటే మనకు తెలియక ట్రక్ డ్రైవర్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ స్టేట్మెంట్ తీయటం కోసం ముందుగా మనం మీరు మీ క్రోమ్ని ఓపెన్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ అనేసి టైప్ చేస్తే ఫస్ట్ పేజే వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ లాగిన్ అని టైప్ చేయండి. పడిపోయింది, ఆల్రెడీ మనం టైప్ చేసాం కాబట్టి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దాన్ని కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఇండివిజువల్ లాగిన్ అండ్ కార్పొరేట్ లాగిన్ ఉంటుంది కాబట్టి మనం ఇండివిజువల్ లాగిన్లోకి వెళ్ళాలి. మనకు పాస్వర్డ్ యూజర్ నేమ్ లేదు కాబట్టి మొబైల్ ద్వారా లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ముందుగా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వెహికల్కి అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద క్యాప్చా కోడ్ ఇస్తుంది, క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని ఉంటుంది. రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి కోడ్ ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. మన పక్కన ఉన్నా పర్లేదు, లేదా వేరే దగ్గర ఉన్నా తీసుకొని దాన్ని కోడ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి రిమెంబర్ మీ అని కొట్టేసి లాగిన్ కొట్టండి. సింపుల్గా చేయొచ్చు దీన్ని. మనం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓటీపీ రావడానికి ఒక ఫైవ్ సెకండ్స్ అలా టైం పట్టిద్ది, ఎందుకంటే అది బ్యాక్ నుంచి రావాలి కాబట్టి. ఓటీపీ రాగానే ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోద్ది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్ఫేస్ ఓటీపీ వచ్చింది. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రంట్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఇంటర్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇంటర్ఫేజ్. ఇంటర్ఫేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో పైకి వచ్చేసరికి ఇటువైపు ఆన్లైన్ యాక్టివిటీ అని ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ స్టేట్మెంట్ అనేసి మనకి ఏ నెలది కావాలో ఆ నెల దగ్గర టైం అండ్ పీరియడ్ చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం మనకి ఏ నెలది కావాలో ఆ నెలది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లోనే ఉంటుంది మనకి యాప్ పడింది. ఒక నెలకు కావాలంటే ఒక నెలకి, 2 డేస్కి, 3 డేస్కి, అట్లా ఎన్ని కావాలంటే అన్ని జనరేట్ చేసుకోవడమే. ఇక్కడ జనరేట్ బటన్ క్లిక్ చేస్తే జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మన డేటు మనకి వచ్చేసి నాకైతే ఇప్పుడు ప్రజెంట్గా 1 మంత్ది కావాలి, మార్చి నెలది కాబట్టి మనం మార్చి నెల క్లిక్ చేసుకొని డేట్ కూడా ఈ రోజుతో సహా మనం క్లిక్ చేయాలి. 1వ తారీఖు నుంచి మళ్ళీ మనకు 31st దాకా కావాలి. వీక్లీ, మంత్లీ, 2 డే, ఎప్పటికైంది ఏది అయినా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఇలాగ డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్లో ఉంటుంది ఇది, మనకి ఎంత వచ్చింది, ఏంది, ఏ నెలది, ఈ నెలదేనా కాదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం ఎవరికి పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది ఇది. ఇదే పీడిఎఫ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం వాట్సాప్లో కానీ ఎంత అయినా షేర్ చేసుకోవచ్చు.